జియో టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా నర్సీపట్నం శారదా నగర్ 21వ వార్డు సత్యసాయి నగర్లో స్థానికులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. టవర్ నిర్మాణం జరిగితే స్థానికంగా ఉన్న తమకు అనేక సమస్యలు వస్తాయని, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి రోగాలు బారిన పడతామని, గర్భిణీ స్త్రీలు కూడా ఇబ్బంది పడతారని, అందువలన ఈ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పై జియో ప్రతినిధి స్పందించారు. ఇది ఓన్లీ బూస్టర్ అని, ఎటువంటి సమస్యలు ఉండవని, ఎవరు అపోహ చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. శారదా నగర్ లో బూస్టర్ ఒకటి ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ప్యూర్లీ బూస్టర్ అని, ఇట్స్ నాట్ ఎ టవర్. టవర్ కాదు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఏదో అపోహలు ఉంది, వాళ్ళు ఏదో వచ్చి అబ్జెక్షన్ పెడుతున్నారు. ఆల్రెడీ పర్మిషన్ విత్ ఓనర్ ఉంది, అట్ ది సేమ్ టైం మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నాం, కలెక్టర్ గారు ఆర్డర్స్ ఉన్నాయి, ఆ బేస్ చేసుకునే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇదే ఫైబర్ ఉండదండి, దీనికి జనరేటర్ ఉండవు, ఏమి ఉండవు, జస్ట్ కెపాసిటీస్ అంతే, అడిషనల్ బూస్టర్ ఉంటుందండి. ఇట్ యాక్చువల్ జనరల్ హాస్పిటల్స్ లో, తర్వాత మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ లో ఉంటాయి, అది అది ఇన్స్టాల్ చేస్తున్నాం. క్లారిఫికేషన్ దగ్గర దానిపైన అడిషనల్ ఇన్స్టాలేషన్ ఏమి జరగవమ్మా, యాస్పీడ్ ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటాయి. ఓకే సార్. ఇక్కడ ఏం డ్రాప్ అవుతుంది, సిగ్నల్ డ్రాప్ అవుతుంది, దానివల్ల చిన్న మూమెంట్ వస్తుంది. నగర్ 21వ వార్డు 3వ లైన్ సత్సాయి మందిరం వెనకాల జన సమూహాలు, ఇళ్ల సమూహాలు మధ్యలో మేడ మీద జియో టవర్ పెట్టడం మా అందరికీ ఇష్టం లేదు. మా అందరూ ఆరోగ్యాలు రీత్యా ముసలి వాళ్ళు, పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది కాబట్టి క్యాన్సర్ వగైరా వ్యాధులు వస్తాయనే భయాందోళనతో మేము అందరం ఇబ్బంది పడుతున్నాం. దాదాపు 10 రోజుల నుంచి మాకు ఇష్టం లేని కార్యక్రమం ఈ ఇంటి ఓనర్ గారు చేస్తున్నారు. దయించి ఈ కార్యక్రమాన్ని తొలగించి ఈ టవర్ను తీసి మాకు మంచి చేయాలని కోరుతున్నాం. మన మున్సిపాలిటీ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా దాని నుంచి మాకు ఎటువంటి, మొన్న లాస్ట్ 2 వీక్స్ సోమవారం నాడు స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఎటువంటి ఇంకా రిప్లై రాకముందే ఈ టవర్ మా సమ్మతం లేకుండా బిగించేస్తున్నారు. ఏమన్నా అంటే పోలీసులు ఫోర్స్ తోటి మా బిగిస్తున్నారు. కనీసం ఆర్డీఓ గారి దగ్గర నుంచి వచ్చే ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా బిగించేస్తున్నారు. కాబట్టి మీరు మీ అందరూ మా ప్రెస్ వారి ద్వారాగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. తీసుకొచ్చారు, మనం ఏమన్నా ఇబ్బంది పెడితే వాళ్ళు పోలీసుల ద్వారాగా భయపెట్టి పని చేయించుకుంటున్నారు. ఈ సమస్య ఇద్దరితో పరిష్కారం కాకపోతే తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ లోపే మీరు మీ నుంచి ప్రభుత్వానికి తెలియజేసి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఏం చేస్తాం బాబు, చెప్తే వాళ్ళు వినంది, మేము ఏం చేయగలం, చెప్పొద్దు నుంచి పాట పడుతున్నాం. వద్దు అంటే వినలేదు, క్యాన్సర్ వస్తుందని బాధపడుతున్నాం, పడ్డా వాళ్ళు వినలేదు, వాళ్ళ పని వాళ్ళకి అయిపోతున్నది. క్లీడర్ గారిని, పోలీసులు అందరినీ తీసుకొచ్చి కూడా వాళ్ళు చేయించుకుంటున్నారు. ఇంకా మేము